Hi friends, welcome to Vikram Lux. Today we are discussing about the construction and working of the PMMC instrument. Munduga din construction gurinchi maatladukunnataithe deeniki rendu magnets untayi, permanent magnets. Madhyalo aluminum former ane untundi. Ee former anedi spindle ki attach ayi untundi. Ee spindle ki oka pointer untundi. Manaki enta measuring value ane ee scale meeda chupistundi. Manaki PMMC instrument ki anedi uniform scale anedi untundi. Next ఈ స్పిండిల్ అనేది రెండు జ్యువెల్ బేరింగ్స్ యూజ్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ దీనికి రెండు స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ స్ప్రింగ్స్ మనకి కంట్రోలింగ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఫ్రెండ్స్, మనం దీని వర్కింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మనం ఎప్పుడైతే కరెంట్ దీనికి సప్లై ఇస్తామో, మనం దీని వర్కింగ్ అనేది ఎలా అంటే, సేమ్ డీసీ మోటార్, సేమ్ టు డీసీ మోటార్, మనం వెనెవరే కరెంట్ క్యారింగ్ కనెక్టర్ ఇస్ కెప్ట్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ టెండ్స్ టు మూవ్. అలాగే ఇక్కడ కూడా మనం కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఇది ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫ్లక్స్ అనేది ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్తో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్తోనే రియాక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టార్క్ వల్ల ఈ స్పిండిల్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ స్పిండిల్ రొటేట్ అవ్వడం వల్ల ఈ స్పిండిల్కి అటాచ్ అయి ఉన్న పాయింటర్ కూడా రొటేట్ అవుతుంది. సో అప్పుడు మనకి మన కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది మన కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది ఈ పాయింటర్ ఇక్కడ చూపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో అనేది ఈక్వల్ టు ద డిఫ్లెక్షన్ టార్క్. అంటే మనం ఎంత డిఫ్లెక్షన్ అనేది జరుగుతుందో మనం అంత కరెంట్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీడీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. సో ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో అంత డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో మనకి ఇప్పుడు మన స్ప్రింగ్స్ యూజ్ చేసుకొని కంట్రోలింగ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాం. సో ఈ డిఫ్లెక్షన్ ఏదో దానికి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో అక్కడ ఆ పాయింటర్ అనేది చూపించడానికి ఈ కంట్రోలింగ్ టార్క్ యూజ్ చేసి మనం పాయింటర్ని ఇక్కడ కంట్రోల్ చేస్తాం. సో అది ఎప్పుడైతే టీడీ ఈజ్ ఈక్వల్ టు టీసీ అవుతుందో అప్పుడు అనే పాయింటర్ అనేది రెస్ట్ పొజిషన్కి వస్తుంది. సో మనకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో అనేది మనకి పాయింటర్ ఆ యూనిఫామ్ స్కేల్ మీద చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.